హలో ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో టేస్టీ స్పైసీగా ఉండే దాల్ స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని మనం బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లోనే హైజెనిక్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం దీని తయారీ కోసం ముందుగా ఒక బౌల్లో ఒకప్పు పెసరపప్పుని తీసుకుని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న పెసరపప్పులో తగినంత వాటర్ని యాడ్ చేసి త్రీ అవర్స్ నానబెట్టాలి పెసరపప్పుని ఆని తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని దానిలో ఉన్న వాటర్ అంతా స్ట్రైనర్ ద్వారా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక క్లాత్ పేన్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకుని ఫ్యాన్ కింద వన్ అవర్ ఆరినివ్వాలి ఇవి బాగా ఆరిన తర్వాత తడంతా పోయి కొంచెం పడతాయి ఈ పెసరపప్పుని ఆయిల్లో వేయించుకోవడానికి ఇలాంటి స్ట్రైనర్ను ఒకటి యూజ్ చేసుకుంటే వీటిని ఈజీగా వేయించుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగ్గానే ఇందాక నేను చెప్పిన విధంగా స్ట్రైనర్లో పెసరపప్పు అంతా వేసుకుని నూనెలో ఇలా నేను చూపించిన విధంగా ముంచుతూ గరిడితో కానీ స్పూన్తో కలుపుకొని పెసరపప్పు అంతా వేయించుకోవాలి ఇదే విధంగా మిగతా పెసరపప్పును కూడా ఆయిల్లో వేయించుకొని ఈ వేగిన మొత్తం పెసరపప్పునంతా ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్న పెసరపప్పులో సాల్టు కారం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటిని రెడీ చేసుకుందాం ఒక చిన్న గిన్నెలో అర టీ స్పూన్ చాట్ మసాలా అర టేబుల్ స్పూన్ సాల్టు అర టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసే విధంగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న మసాలాని వేయించి పెట్టుకున్న పెసరపప్పులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మూంగ్దాల్ స్నాక్స్ మనకు రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా ఉండే ఈ దాల్లో కారం అంటే ఇష్టం లేని వారు ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకుని కూడా తినచ్చు ఎంతో రుచికరమైన ఈ దాల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి